నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నదిపై నుంచి రైలు పరుగులు పెట్టడం మనకు తెలుసు, కానీ నదీ గర్భంలో రైలు ప్రయాణం ఎప్పుడైనా ఊహించారా? నదిలో నుంచి రైలు వెళ్తుంటే ఆ అనుభూతే ఎంతో అందంగా ఉంటుంది కదూ. దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్కతాలో నూతనంగా నిర్మించిన అండర్ రివర్ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశంలో అతి లోతైన నదుల్లో హుగ్లీ ఒకటి. ఆ నదీ మట్టానికి 32 అడుగుల లోతులో 520 మీటర్ల పొడవుతో ఈ అండర్ రివర్ మెట్రో లైన్ను నిర్మించారు. కోల్కతా నుంచి హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో మెట్రో రైలు ప్రయాణం సాగనుంది. ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ అండర్ గ్రౌండ్ కారిడార్ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఏప్రిల్లో హుగ్లీ నదీగర్భ మెట్రో రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా పరిశీలించారు. ఈ అండర్ వాటర్ మెట్రో ద్వారా కేవలం 45 సెకండ్లలోనే 520 మీటర్ల ప్రయాణం సాగించవచ్చు. ప్రస్తుతం ఈస్ట్ వెస్ట్ కారిడార్ మార్గం 16.6 కిలోమీటర్లు ఉండగా, అందులో హౌరా మైదాన్, పూల్ బగన్ మధ్య 10.8 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లోనే నిర్మించారు. మిగిలిన 5.8 కిలోమీటర్ల మార్గం ఎలివేటెడ్ కారిడార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.